దేశవ్యాప్తంగా కరోనా కరాల నృత్యం చేస్తోంది. మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో కూడా కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో నరేంద్ర మోదీ బంధువర్గంలో విషాదం చోటు చేసుకుంది. మోదీ పినతల్లి నర్మదాబెన్ గుజరాత్లో కరోనాతో కన్నుమూశారు. ఆమె వయసు 80 సంవత్సరాలు. నర్మదాబెన్ మోదీ తండ్రి దామోదర దాస్ సోదరుడు జగ్జీవన్ దాస్ భార్య. ఇటీవలే కరోనా బారిన పడిన ఆమె అహ్మదాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు మరణించారు. నర్మదాబెన్ న్యూ రాణి ప్రాంతంలో నివసిస్తున్నారు. దీనిపై మోదీ తమ్ముడు ప్రహ్లాద్ స్పందిస్తూ తమ పిన్నమ్మ 10 రోజుల కిందట అహ్మదాబాద్ ఆసుపత్రిలో చేరిందని వెల్లడించారు. కరోనా వైరస్ కారణంగా ఆమె ఆరోగ్యం బాగా క్షీణించిందని తెలిపారు. ఆసుపత్రిలో తుది శ్వాస విడిచిందని చెప్పారు. నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం భవితశ్రీ చిట్ ఫండ్స్. భవితశ్రీ చిట్ తో శ్రీకారం, బంగారు భవిష్యత్తుకు సాకారం. హలో సార్, మేడం, యాదాద్రి సమీపంలో భువనసూర డెవలపర్స్ వెంచర్ లో గజం కేవలం 6,600కే. మీకు అర్థమవుతుందా?